వరదంతిని పురస్కరించుకొని పుల్కల్ మండలం పుల్కల్ తహసీల్దార్ ఆఫీస్లో ఈరోజు వరదంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క దొడ్డి కొమరయ్య ఎవరైతే ఉన్నారో తన యొక్క 19వ ఏటనే తెలంగాణ కోసం ఆనాడు నిజాం ప్రభు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ విముక్తి కొరకు తాను మొట్టమొదటి అమరుడైండు. ఆనాడు నిజాం ప్రభుత్వం మీద తాను ప్రాణాలు బలిపెట్టి ఆ యొక్క అణగారిన ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆనాడు జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడలను ప్రశ్నించి ఆ యొక్క నిజాం ప్రభువు గన్నునకు తాను ఎదచాటి తాను ప్రాణాలు అర్పించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఆ యొక్క గొప్ప మహనీయుడు ఈరోజు తాను ఈ నేలను వదిలి, ఈనాడు శ్వాసను వదిలినటువంటి దినము తాను 19వ ఏటనే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నందుకు మనం వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచనలను మనం అనుసరించి వాటిని ముందుకు తీసుకెళ్ళి ఈనాడు తెలంగాణ ఏదైతే ఉందో దీని ఈ యొక్క తెలంగాణలో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా ఈనాడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు కూడా ఈ ట్యాంక్ బండ్ పైన దొడ్డి కొమరయ్య యొక్క స్టాచ్యూను పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్ణయించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా దొడ్డి కొమరయ్య యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. మరి అదేవిధంగా చాకలైలమ్మ వీళ్ళంతా వీరి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళి మన జాతుల పునర్నిర్మాణం కోసం, పేద ప్రజల నిర్మాణం కోసం, వారి యొక్క హక్కుల కోసం మనం నిరంతరం శ్రమించి దొడ్డి కొమరయ్య యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తూ వెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దొడ్డి కొమరయ్య.